हाय अंडी नमस्ते नेनु मीरामूर्ति मीरु चूस्तुन्नारु वीआर होम क्रिएशंस यूट्यूब चैनल ई रोजु सब्जेक्ट लो वेल्लिनट्लयिते एंत कष्टपड़िना अंटे मीरु जीवितंलो एंतो कष्टपड़ुतू उंटारु विजयं निन्नि वरिंचकपोवडानिकि कारणं एमो तेलुसा अंटे मीरु एंतो एन्नो पनुलु चेस्तुंटारु पोद्दुटि नुंचि सायंत्रं वरकु मीरु अनेक रकाल पनुलु चेसि चेस्तू उंटारु अयिना गानि मीकु దగ్గరికి వచ్చేటటువంటి విజయం చేజారిపోతా ఉంటుంది. దానికి మనము మనలో ఎలాంటి కొన్ని కీ పాయింట్స్ ఎలిమెంట్స్ అంటే ఇలాంటి తప్పులు ఏమన్నా మనం చేస్తూ ఉన్నామా అనే దాన్ని మీరు బాగా గమనించండి. ఎందుకంటే ఈ యొక్క నేను ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నానో అది మీరు బాగా గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ భూప్రపంచంలో తల్లికి చాలా ప్రముఖ పాత్ర ఉంది. ఈ తల్లి పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే మనకు ఈ భూమిపైన మనకు జన్మ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తల్లి లేకుండా పోతే మనం నవమాసాలు తల్లి లేకుండా తల్లి గర్భంలో మోసి మనకు ఈ యొక్క ప్రపంచానికి చూపిస్తుంది. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మన కోసము అనేకం త్యాగం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే 3 మంత్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు, 5 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, ఈ యొక్క నెల్లు పెరిగే కొద్దీ ఆ తల్లి ఆ బాధను కూడా అనుభవిస్తూ మనమల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంటే ఆమె త్యాగం చేస్తుంది. ఎందుకంటే మంచి ఫుడ్ తినలేక మనకు అనేక రకాలటువంటి ఆమెకి సమస్య ఉన్నా కానీ ఈ బిడ్డకు నేను జన్మ ఇవ్వాలి, ఈ బిడ్డ నా సంతానము అనేటువంటి ప్రేమ ఆ బిడ్డపైన ఎక్కువ ఉండి తల్లి మనకు చాలా త్యాగం చేస్తుంది. కాబట్టి ఈ తల్లి అంతేకాకుండా మనకు భూలోకాన్ని ప్రపంచం చేసింది. పరిచయం చేసిన తర్వాత విద్యాభ్యాసానికి అయితేనేమి, అతని యొక్క బాగోగుల కోసం అయితేనేమి, అతని కోసము తల్లి అనేకం త్యాగం చేస్తుంది. పురాణాల ప్రకారం తీసుకున్నట్లయితే మన యోగి వేమన ప్రియురాలు అతనికి మీ తల్లి యొక్క శిరస్సు నాకు కావాలి. ఎందుకంటే స్టోరీ ఎక్కువ చెప్తే లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను. యోగి వేమన గారు అతని యొక్క ప్రియురాల దగ్గర ఉంటాడు. ఆ ప్రియురాలు అడుగుతుంది, మీ తల్లి యొక్క శిరస్సు నాకు కావాలి, ఎందుకంటే ఆమెకు అర్థపూర్వం ఉండకూడదు అనే ఉద్దేశంతో మీ యొక్క తల్లి శిరస్సు కావాలి అని చెప్పేసి యోగి వేమన చెప్పినప్పుడు యోగి వేమన తల్లి దగ్గరకు వచ్చి ఆ వేమన గారు అడుగుతారనమాట, అమ్మ నిన్ను తడత నేను ఇస్తావా అంటే తల్లి చెప్పునైనా అంటే మీ తన నాకు కావాలమ్మా అంటే తీసుకోనైనా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ కత్తిని తీసి తల్లి యొక్క శిరస్సు ఖండించి ఆమె తీసుకుపోయి ఆయనకి ఆ ప్రియురాలకి యోగి వేమన గారు ఇస్తారు. అలాంటిది తల్లి హృదయం. కాబట్టి తల్లికి మనము చాలామంది ఈ జనరేషన్ నేను చాలా గమనిస్తున్నాను, చాలామంది అనాథాశ్రమంలో చాలామంది ఉంటున్నారు, వృద్ధాశ్రమంలో చాలామంది ఉంటున్నారు. కాబట్టి మనము తల్లి పట్ల మనము చాలా చులకన భావంతో ఉన్నామని ఈ జనరేషన్ నేను భావిస్తూ ఉన్నాను. అంటే నేను చెప్పేది ఏమంటే మీరు ఎక్కడన్నా ఉండండి, విదేశాల్లో ఉండండి, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండండి, పక్క రాష్ట్రాల్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, కాకపోతే తల్లి యొక్క ఆశీర్వాదం, ఎందుకంటే మన కోసం అన్నీ త్యాగం చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళ రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చుకోలేము. కాబట్టి మీరు ఎక్కడైనా ఉండండి, విదేశాల్లో ఉండి ఎక్కడున్నా కానీ మీరు మార్నింగ్ లేస్తా ఉన్నట్లే ఒక కాల్ చేయండి, అంతే చాలు, మీ తల్లి చాలా సంతోషిస్తుంది. అంటే ఆమెకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఇంకా మీరు ఏలాంటి సౌకర్యం ఆమె చేసిన పని లేదు. మీరు ఒక్క విషయాన్ని ఆమె పొద్దున్న లేచి ఆమె ఆశీర్వాదం తీసుకెళ్ళండి, అప్పుడు మీరు చేసేటువంటి ఎంత కష్టపడినా మీకు విజయం రాలేదు అన్నప్పుడు మీరు బాగా నోటిఫై చేయండి, ఇది సత్యం, నోటిఫై చేసి బాగా గమనించండి. మీరు చేసే ఏ ఒక్క పనిలో కానీ విజయం రాలేదు అంటే ఈ కీ పాయింట్లు మీరు బాగా గమనించాలి. తల్లి సేవ చేయండి, అంటే మీరు ఆమె దగ్గరే ఉండి మీరు సేవ చేయండి నేను చెప్పడం లేదు. మార్నింగ్ లేస్తా ఉంటే ఆమెకు కాల్ చేసి అమ్మ బాగున్నారా, మీ ఆశీర్వాదం నాపై నిలవెల్లా ఉండాలి. ఏ తల్లి కానీ ఏ కొడుకుని కానీ ఏ కూతుర్ని కానీ సమభావంతో చూస్తుందే కానీ తల్లి ఎప్పుడూ కానీ అసందర్భావంగా చూడదు. తల్లికి పిల్లలు అందరూ ఒకే రకంగా ఉంటారు బట్ మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే మార్నింగ్ లేస్తూ ఉన్నట్లే తల్లికి ఒక కాల్ చేసి ఆమె ఆశీర్వాదం తీసుకెళ్ళండి, మీరు చేసే పనుల్లో విజయాన్ని మీరు సాధిస్తారు. ఇది వాస్తవము, ఇది ప్రామాణికం కూడా. అంతేకాకుండా ఇంకో ప్రధానమైన ఎలిమెంటు తండ్రి. ఈ తండ్రి మనకు తెలియనటువంటి ఆకాశమంత మనసు ఉంటుంది తండ్రికి.
ఆ పిల్లోడు ఎదుగుతున్న కొద్ది అతనికి నాకు లేకపోయినా కానీ ఆ పిల్లోడికి పెట్టాలి, అమ్మాయికి పెట్టాలి అనే ఉద్దేశంతో తండ్రి అహర్నిశలు కూడా మనకు కష్టపడి మనమును ఒక విద్యావంతం చేసి ప్రయోగం చేసినప్పుడు ఆ తండ్రిని కూడా మనము చూడడం లేదు. కాబట్టి అందరికీ నేను చెప్పడం లేదు, చాలామంది బా చూస్తూ ఉంటారు, బట్ ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తూ ఉండారో, ఎవరైతే విజయం రాలేదంటారో, ఈ కీ పాయింట్ మీరు బాగా గమనించండి. కాబట్టి ఆ తండ్రి కూడా మీరు కృతజ్ఞత తెలపండి, ఆయన కూడా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు తీసుకొని మీ పనులకు మీరు వెళ్ళండి. ఇంకా ప్రధానమైనటువంటి మూడో కీ పాయింట్ ఏమంటే భార్య, తల్లి తండ్రి భార్య. ఈ భార్య ఎందుకంటే వేరే యొక్క ఇంటి నుంచి మన వంశాన్ని కాపాడదని కోసము మనతో ఈ 100 సంవత్సరాలు 20 సంవత్సరాలు పుట్టినింట్లో ఉండి 80 సంవత్సరాలు అత్తవారింట్లో ఉంటుంది. కాబట్టి నీ యొక్క వంశాన్ని వృద్ధి చేసేదానికోసము నీ కోసము ఆమె అన్నీ వదులుకొని ఇక్కడి నుంచి కొత్త ప్రయాణాన్ని నీతో జీవితం గడుపుతుంది. కాబట్టి భార్యతో ప్రేమగా మాట్లాడండి, ఆమె యొక్క అభిప్రాయాల్ని గౌరవించండి. ఆమె యొక్క అభిప్రాయాలు గౌరవిస్తూ ఆమెకేమి కావాలో మీరు బాధ్యత వహించండి. కాబట్టి ఏ స్త్రీ కూడా కానీ కలకంట కన్నీరు పెట్టకూడదు. ఏ స్త్రీ అయితే ఏడుస్తుందో ఆ ఇంట్లో ఏ ఇంటి స్త్రీ ఏ స్త్రీ కంట్లో అయితే ఏడుస్తుంది, దట్ మీన్స్ కన్నీరు కారుస్తుందో, ఆ ఇంట్లో మనకు సంపద అనేది నిలవదు. ఇది మనకు ప్రాచీన నుంచి మనము చూస్తూనే ఉన్నాము. ఒక రావణాసుడు అయితేనేమి, ఒక దుర్యోధనుడు అయితేనేమి, ఒక జరాసంధుడు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా స్త్రీని బాధించిన వాళ్ళు సమాజంలో ముందుకు పోలేరు, వాళ్ళకు సంపద నశించిపోయింది. కాబట్టి మీరు కూడా మీరు చేసే పనులు అంటే ఎంత కష్టపడినా మీకు విజయం రాలేదు ఎందుకు అనేదాన్ని కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఈ కీ పాయింట్స్ మీరు పట్టుకున్నట్లయితే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయం మిమ్మల్ని వరిస్తుంది అనేంత ఏమాత్రమో సందేహం లేదు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.